చేసిన అమ్మాయిని పుట్టూరు పట్టణంలో దారుణంగా కథితో హత్య చేయబడింది. హత్య చేసిన దాని తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళని పరిశీలించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చడానికి కోసము మహిళల చూడటానికి వస్తే ఆయన నిర్బంధంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఎక్కడికి సంబంధించింది? ఈ విధంగా చేయడం కూడా తన ఒక అమ్మాయిని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎండగా ఉండాలని నారా లోకేష్ బాబు వస్తే అతన్ని పోలీసులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ నుంచి కూడా అతన్ని అరెస్ట్ చేయడం కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దారుణము జరగకూడదు. ఇంకెందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఈ అమ్మాయి అనేది ఎక్కువ అనాస్థితి పోయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టినా మీరు పెట్టినా అంటున్నారు. అవి పెట్టినా కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఎక్కువ మహిళలకు కూడా చాలా అత్యాచారం జరిగింది. ఇటీవల కూడా మన సీఎం రెడ్డి పక్కన జరిగింది. ఈ రోజు కూడా గుంటూరులో జరిగింది. ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదో దీనికి తక్కువనే హోమ్ మినిస్టర్ విజేందే అని కూడా మేము కూడా కోరుతున్నాం. హోమ్ మినిస్టర్ కూడా విజేందే అని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. కానీ లోకేష్ బాబును ఆయన ఏదైనా ఎమ్మెల్యేగా రిజర్వ్ చేయకపోతే దీన్ని భారీ స్థాయిలో కూడా మరి నిరసనలు కూడా తెలియజేయాల్సి వస్తుంది. కూడా ప్రతి గ్రామాల నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలాల నుంచి కూడా మరి నిరసనలు కూడా తెలియజేయాల్సి వస్తుంది కూడా గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం. ఇటువంటి జాతీయ నాయకులను కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం చేయాలి. కానీ ఈ విధంగా కూడా చేయడం అనేది కూడా అరెస్ట్ చేయడం అనేది ఎవరైనా వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. జరిగిన పరిస్థితి ఏంది, జరిగిన మటలు ఏంది, అరెస్ట్ చేయడం ఏంది, వాళ్ళకి ఏదైనా సానుకుంది గవర్నమెంట్ కానీ ప్రతిపక్షం కానీ అందరూ కూర్చొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. కానీ ఆ కుటుంబాన్ని ఓదార్చి గవర్నమెంట్ తరఫున కూడా ఆ అమ్మాయికి ఒక కోటి రూపాయలు కూడా జరాలు కూడా ఇస్తే ఆ కుటుంబం కూడా పోషణ కూడా జరుగుతుంది కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.